కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. రాష్ట్రంలో సమీక్షలు జరపడం వల్ల కరోనా కట్టడి కాదని, ముఖ్యమంత్రి సమీక్షలు మాత్రమే చేసి దాక్కుంటున్నారంటూ మండిపడ్డారు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి 75,000 ఆర్థిక సాయం చేసి పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేయడం మంచిదన్నారు. ఏపీలో వ్యాక్సిన్ లేకపోవడానికి బీజేపీ అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ పోకడలే కారణమన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు రాజకీయ పక్షాలు కానీ పాలకులు కానీ ప్రజల్ని సమన్వయం చేసుకుని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. కానీ పారిపోయి దాక్కుంటే అది పిరికితనం కంటే కూడా బాధ్యత రాహిత్యం అనిపించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు దాక్కోవడం అన్నది మీ బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న మార్గం ఏందో కూడా ఇద్దరు చెప్పలే మాకు. ఇంతవరకు చెప్తే మీరు గట్టిగా అరుస్తారు. ఈరోజున రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు సంపూర్ణమైన లాక్డౌన్ అన్నది పరిస్థితిని కొద్దిగా కంట్రోల్ చేస్తుందేమో అని అనుకుంటా ఉంటారు చాలామంది. మేము అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ మాటలు ఎప్పుడు కోటలు దాటుతూ ఉంటాయి. మీరేమో కోటల్లో ఉంటారు, మీరు గేటు కూడా దాటరు. కుటుంబానికి నెలకి 7,500 రూపాయలు ఇస్తూ, వారికి కావలసిన నిత్యావసర వస్తువులను వాళ్ళ ఇంటికి చేరవేస్తూ, ప్రజలు, సాధారణమైన ప్రజలు, పేద ప్రజలు తిరగడానికి అనుకూలంగా అవసరం లేని కాలాన్ని మీరు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారా? లేక ఇప్పటికి కూడా మీరు రంగులు వేసుకుంటూ, మీ యొక్క ప్రాపగాండా పోస్టర్లు వేసుకుంటూ, వేలాది కోట్లు ఖర్చు పెడుతూ చేశామని గప్పాలు కొట్టుకుంటూ ఉన్నారా? చెప్పాల్సిన అవసరమే. మీ మంత్రులంతా ఏం చేస్తూ ఉన్నారు? చిరుకు జాలేస్తుంది వాళ్ళని చూస్తే. ఆక్సిజన్ బెడ్లు ఇప్పించలేక మొహం చాటేసే పరిస్థితుల్లో మీ మంత్రులు ఉన్నారు. ఇక ప్రగతి భవన్లో